సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో నమ్మదగిన సమాచారం మేరకు డీసీఎం వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 130 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని డీసీఎం వ్యాన్లో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు నుండి ఉస్నాబాద్ మీదుగా హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తున్నట్లు ఉస్నాబాద్ సీఐ కిరణ్ తెలిపారు. డీసీఎం వ్యాన్తో పాటు అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటారు. मुझे